గుడ్ మార్నింగ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఫిబ్రవరిలోని కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి ముందు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్కి అందరూ ఇబ్బంది పడుతున్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యంతో ఎంతో అద్భుతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఇటువంటి స్థితిలో అందరూ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు పూర్తిగా పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళబాకండి. కనీసం 10 నుంచి 15 సార్లు చేతులు శుభ్రం చేసుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఫిబ్రవరి 17 జనవరి నుంచి 9 ఫిబ్రవరి 2020 వరకు U19 వరల్డ్ కప్ జరిగింది. ఈ U19 వరల్డ్ కప్ 50 ఓవర్స్ ఫార్మెట్లో ఛాంపియన్గా బంగ్లాదేశ్ నిలిచింది. సో రన్నర్గా మన ఇండియా నిలిచింది. సో మొత్తం 16 టీంలు 48 మ్యాచ్లు జరిగాయి. సో దీంట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా యశస్వి జైస్వాల్ గెలుచుకుంది. సో మన ఇండియన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా గెలుచుకుంది. ఆమె మోస్ట్ రన్స్ 400 చేసింది. సో అందువల్లనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా గెలుచుకుంది. అలాగే మోస్ట్ వికెట్స్ తీసింది రవి బిష్నోయ్. 17 వికెట్లు తీసి మోస్ట్ వికెట్స్ తీశారు U19 వరల్డ్ కప్ 2020లో. అలాగే ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ ఇండియాని ఓడించింది. ఆ విధంగా బంగ్లాదేశ్ వరల్డ్ కప్ సాధించింది. U19 వరల్డ్ కప్ ఇండియా 2000, 2008, 2012 అలాగే 2018 4 టైమ్స్ సాధించింది. అలాగే అత్యధికంగా U19 వరల్డ్ కప్ సాధించిన టీం ఏదైనా ఉంటే అది ఇండియా 4 టైమ్స్. అలాగే 3 టైమ్స్ ఆస్ట్రేలియా 1988, 2002, 2010లో సాధించింది. 10 ఫిబ్రవరి 2020 ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆస్కార్ అవార్డ్స్ 92nd అకాడమీ అవార్డ్స్ 1929 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆస్కార్ అవార్డ్స్. 2020కి ఇది 92nd అయింది. సో ఈసారి బెస్ట్ ఫిలింగా ఆస్కార్ అవార్డు పొందిన మూవీ పారాసైట్. ఈ పారాసైట్ మూవీ ఇంగ్లీష్ మూవీ కాదు, ఒక కొరియన్ లాంగ్వేజ్ మూవీ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు పొందిన ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ ఏదైనా ఉంటే అది ఈ కొరియన్ మూవీ పారాసైట్. ఈ పారాసైట్కి 4 ఆస్కార్ అవార్డ్స్ పొందింది. సో నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా లారా డర్న్ గెలుచుకుంది. అలాగే బెస్ట్ యాక్టర్గా జాక్విన్ ఫీనిక్స్ జోకర్ మూవీకి బెస్ట్ యాక్టర్గా ఈయన అవార్డు పొందాడు. నెక్స్ట్ రెనే జెల్వెగర్ ఈమె బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు పొందింది. జూడస్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు పొందింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా బ్రాడ్ పిట్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే మూవీకి ఈయన బ్రాడ్ పిట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డు పొందాడు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా టాయ్ స్టోరీ 4 అవార్డును పొంది. 8 ఫిబ్రవరి 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. 70 నియోజకవర్గాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకోగా ఈసారి 62 సీట్లు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ షేర్ 2015లో 54.3% ఉండగా ఇప్పుడు 53.6%, కొంచెం తగ్గింది. ఇది అతిపెద్ద భారీ మార్పు ఏమీ కాదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆల్రౌండర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ 136 ODIలలో ఆల్రౌండర్గా ప్రముఖ పాత్ర వహించిన రాబిన్సింగ్ ఇప్పుడు యుఏఈ దుబాయ్లో రాబిన్సింగ్ స్పోర్ట్స్ అకాడమీని స్థాపించారు. యుఏఈలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకి తరపున రాబిన్సింగ్ని యుఏఈ క్రికెట్ కోచ్గా అపాయింట్ చేసింది. యుఏఈకి ఇప్పుడు క్రికెట్ కోచ్గా రాబిన్సింగ్ మన ఇండియా తరపున వాడు క్రికెట్ కోచ్గా ఎంపిక అవడం మనకి గర్వకారణం. నెక్స్ట్ వచ్చేసి
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు రిషి సునక్. ఈయన 13 ఫిబ్రవరి 2020 బ్రిటన్ బోరిస్ జాన్సన్ గారి క్యాబినెట్లో ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ అంటే ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ అంటే మన ఇండియాలో ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ అన్నమాట. సో బ్రిటన్లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఒక ఇండియన్ అని మీనింగ్ అక్కడ. నారాయణమూర్తి గారి అల్లుడు రిషి సునక్ క్యాబినెట్లో, బ్రిటిష్ క్యాబినెట్లో మరో ఇద్దరు భారతీయులు కూడా చోటు సంపాదించుకున్నారు. వాళ్ళు అలోక్ శర్మ, ప్రీతి పాటిల్. సో వీళ్ళు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్గా ఒకళ్ళు, అలాగే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ బిజినెస్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీగా ఒకళ్ళు ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి APSRTC చలో యాప్ అన్నమాట. ఈ APSRTC చలో యాప్ విజయవాడలోని న్యూ సర్వీస్గా, క్యాష్లెస్ సర్వీస్గా ప్రారంభించడం జరిగింది. విజయవాడలోని బస్సెస్లో ఇవి ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయడం జరిగింది. APSRTC వైస్ చైర్మన్ మరియు MD మదిరెడ్డి ప్రతాప్ 2.5 లక్ ట్రావెలర్స్కి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ చీపెస్ట్ ట్రిప్పు, ఫాస్టెస్ట్ ట్రిప్పు, బస్ రూట్ ఆప్షన్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటివి ఉన్నాయి. చలో ట్రావెల్ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ట్రావెల్ యాజ్ యూ లైక్ అనే ఒక బస్ పాస్ ఉన్నవాళ్ళు ఈ చలో ట్రావెల్ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.